ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుందా? లేదు, అది అపోహ మాత్రమే. సర్వైకల్ క్యాన్సర్ అనేది అఫ్కోర్స్ 90% ఆఫ్ ద కేసెస్ మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పీవీ వైరస్ 16-18తో వస్తుంది. కానీ అది కాకుండా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. అంటే లో సోషో ఎకనామిక్ స్టేటస్ కానీ, లేదు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు, లేదు మన ఇమ్యూనిటీ డౌన్ ఉన్న వాళ్ళకు, లైక్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటారు, కొందరు డయాలిసిస్ పేషెంట్స్, కొందరు లాంగ్ టర్మ్ ఇమ్యునో సప్రెషన్స్ పైన ఉన్నప్పుడు, లేదు లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ తీసుకున్నప్పుడు, ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉంటాయో వాళ్ళు కూడా మోర్ ఫ్రీక్వెంట్లీ దే కెన్ డెవలప్ సర్వైకల్ క్యాన్సర్. ఇంకొకటి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో అట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ అట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ దెన్ రిపీటెడ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, షార్ట్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీస్, లేదు యంగ్ ఏజ్ గ్రూప్లో కన్సీవ్ అయ్యి రిపీటెడ్ డెలివరీస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ ఆల్ ద అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ అది కాకుండా స్మోకింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే స్మోకింగ్ వల్ల కూడా మనకు డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి కూడా ఇమ్యూన్ సిస్టమ్, ల్యాకేజ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కెన్ లీడ్ టు సర్వైకల్ క్యాన్సర్. సో అపార్ట్ ఫ్రమ్ హెచ్పీవీ వైరస్, దీస్ ఆర్ ద అదర్ కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.